ఈఎన్జీ బ్లాక్ లో ఉన్న విసువిఎస్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో సుమారు 20 ఏళ్లుగా కంపెనీ అభివృద్ధి అహర్నిశలు శ్రమిస్తున్న కార్మికులను కరోనా పేరుతో వారికి అన్యాయం చేస్తున్న యాజమాన్యానికి వ్యతిరేకంగా ఈ నెల 19వ తేదీన కార్మికులు తలపెట్టిన నిరవధిక సమ్మెకు గాజువాకా సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు సిపిఎం నాయకులు జి సుబ్బారావు తెలిపారు. ఈ సమావేశంలో ఆటోనగర్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు ఎం రాంబాబు, ఎం వెంకట్రావు, బిఎస్ రాజు, ఎం రాము తదితరులు పాల్గొన్నారు. చెమినోడు పరిష్కారం ఎక్కడికి వెళ్ళారు? జనరల్గా లేబర్ డిపార్ట్మెంట్ ఎవరు వెళ్తారంటే కార్మికులు వెళ్తారు ముందు. కానీ యాజమాన్యం వెళ్ళింది కమిషనర్ ఆఫ్ లేబర్ విజయవాడ ఐఏఎస్ అధికారాన్ని. ఆ వెంటనే మీటింగ్ చేశారు. మేమందరం సంతోషపడ్డాం. అబ్బో మంచి నా ఆఫీసులో పరిష్కారం అయిపోతుందని చెప్పి అందరం సంకలం ఎగరేశారు. వెళ్ళిన తర్వాత కూడా ముందు స్వీట్గానే మాట్లాడింది. తర్వాత రెండో మీటింగు మూడో మీటింగు విజయవాడ తిప్పుతుంది తప్ప చివరికి తేలింది ఏంటంటే యాజమాన్యం ఏది చెప్తే దాన్నే బలపరుస్తూ ఉంది. ముఖ్యంగా ట్రేడ్ యూనియన్ యాక్ట్లో బ్రిటిష్ ఇంకున్న చట్టాల్లో కూడా 50% ఆఫీస్ మేరకు బయటపడి ఉండొచ్చు అని ఉంది. దాన్ని యాజమాన్యం అంగీకరించట్లేదు. నరేంద్ర మోడీ చేసిన సవరణలో కూడా ఇద్దరినే ఉండొచ్చే ఉన్నాయి. దాన్ని కూడా కమిషనర్ ఆఫ్ లేబర్ సమక్షంలో యాజమాన్యం మాట్లాడితే కరెక్టే, బయటవాడికి రావద్దు, సంతోషం, మేము వెళ్ళిపోతాం. మరి కార్మికులతో మాట్లాడు, మాకు సమస్య పరిష్కారం కీలకం. ఎవరు మాట్లాడలేదు మాకు అక్కర్లా. మరి అది కూడా పరిష్కారం చేయకుండా రాత్రి పెద్దగా కూర్చోబెట్టి మళ్ళీ నేను వెళ్ళి తిప్పికల్లో వెళ్ళిపోండి అని చెప్పేసి వీళ్ళందరూ నిరాశపడి పంపించేసాం రాత్రి. మరి ఇది ఎక్కడ పద్ధతి అని అడుగుతాం. మరి యాజమాన్యం చేసే ఈ దుచ్చర్యలకి నిరసనగా ఇష్యూస్ కార్మికులు రేపు 19వ తారీఖు చేసే నిరవధిక సమ్మెకి సిఐటియు విశాఖ జిల్లా కమిటీగా మేము పూర్తి మద్దతు ఇస్తామన్నాం. ఖచ్చితంగా ఇష్యూస్ కార్మికులు ఒంటరిగా లేరు. ఆటోనర్ కార్మికులు అనేక పరిశ్రమల్లో ఉన్నారు, కళాశీలు ఉన్నారు, ఆటో కార్మికులు ఉన్నారు, స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ కార్మికులు అండగా ఉండి సమస్య పరిష్కారం అయ్యేంతవరకు నేను వదిలిపెట్టే పరిస్థితి లేదు. దీనివల్ల వచ్చే పరిణామాలకు జరిగే సమ్మెకి పూర్తిగా యాజమాన్యం అందే బాధ్యత అని చెప్పి సిఐటికి మేము హెచ్చరిస్తాం. ఏదైతే వర్క సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించకుండా ఏం గుంతలు కొట్టి పోవట్లేదు వర్కర్స్. ముఖ్యంగా ఏంటంటే ఏదైతే గత సంవత్సరం ఏదైతే డిమాండ్ ఏదైతే ఉన్నాయో ఉన్న అలవెన్స్ ఏం చర్చించాలనుకుంటా ఉద్యోగాలు తీస్తామని చెప్పి వెదిరిపడం జరిగింది. దానివల్ల మేము సమ్మెకి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాం. అందుకనే సమ్మె 19వ తారీఖుని చేయడానికి నిశ్చయించుకున్నాం.